హలో స్నేహితులారా నిరూపక జ్యామితి అంటే కోఆర్డినేట్ జ్యామెట్రీ యొక్క ఈ వీడియోలో మీకు స్వాగతం ఈ పాఠ్యాంశాన్ని ఒక కథతో ప్రారంభిద్దాం ఒక మైదానంలో చాలా మొక్కలు నాటబడ్డాయి వాటిలో ఒక మొక్కకి మాత్రమే తెలుపు రంగు గులాబీలు పూసాయి రాహుల్ తల్లి అదే మొక్కను తీసుకురావాలని కోరింది అది తోట యొక్క ఈశాన్య దిశలో ఉన్న మొక్క అని అన్నారు రాహుల్ తోటకి వెళ్లినప్పుడు ఏ మొక్కకి పువ్వులు లేవు తెల్లరంగు గులాబీ మొక్కను గుర్తించడానికి అయితే ఇచ్చిన సమాచారం ఆధారంగా రాహుల్కు ఆ మొక్క దొరికిందా మిత్రులారా ఇచ్చిన సమాచారం సరిపోదు ఆ మైదానంలో మొక్క ఏ వైపు ఉందో అది మాత్రమే తెలుస్తుంది కాని దాని ఖచ్చితమైన స్థానం తెలియదు ఇక్కడే రెండవ వరుసలో ఎడమ నుండి మొక్క ఏడవ స్థానం అని అతనికి సమాచారం వస్తే ఆ మొక్కను రాహుల్ కనుగొనడం ఎంత సులభం అయ్యేదు కదా మిత్రులారా ఈ పరిస్థితిలో ఒక బిందువు యొక్క స్థానం తెలుసుకోడానికి మనకు రెండు సమాచారాలు ఇవ్వాలి లేదా రెండు నిరూపకాలు కావాలి ఈ సరళమైన ఆలోచన గణితంలో విస్తృతంగా ఉపయోగించబడుతోంది ఇది నిరూపక జ్యామితి అంటే కోఆర్డినేట్ జామెట్రీ అని గుర్తించబడుతుంది నిరూపక జ్యామితిని ఫ్రాన్స్లోని గొప్ప గణిత శాస్త్రజ్ఞుడు రేనే డికాటే రూపొందించారు కాబట్టి దీన్ని కార్టీజియన్ వ్యవస్థ అని కూడా అంటారు ఈ పాఠ్యాంశంలో కార్టీజియన్ వ్యవస్థ అంటే కాటేసియన్ సిస్టమ్ గురించి వివరంగా చర్చిద్దాం మనం చూసినట్లుగా ఒక బిందువు యొక్క స్థానాన్ని అర్థం చేసుకోవడానికి రెండు నిరూపకాలు అవసరం కార్టీజియన్ వ్యవస్థలో రెండు సంఖ్య రేఖలు ఒకదానికొకటి లంబంగా ఉంటాయి క్షితిజ సమాంతర రేఖను ఎక్స్ అక్షం అని పిలుస్తారు మరియు దీనికి ఎక్స్ ఎక్స్ డాష్ అని పేరు పెట్టారు అలాగే క్షితిజ లంబాన్ని వై అక్షం అని పిలుస్తారు మరియు అని పిలుస్తారు అక్షాన్ని అనగా క్షితిజ సమాంతర రేఖ ఆప్సిసా అని కూడా పిలుస్తారు మరియు వై అక్షాన్ని క్షితిజ లంబరేఖ అని కూడా పిలుస్తారు ఈ అక్షం ఒకదానికొకటి సున్నా సంఖ్య వద్ద ఖండిస్తోంది దీనిని మూల బిందువు అంటే ఒరిజిన్ అంటారు సున్నా యొక్క కుడివైపున ఉన్న అక్షాన్ని ధనాత్మక ఎక్స్ అక్షమని మరియు ఎడమ చేతి అక్షాన్ని రుణాత్మక అక్షమని పిలుస్తారు అదేవిధంగా సున్నా యొక్క పైభాగం ధనాత్మక అక్షం మరియు దిగువ భాగం రుణాత్మక వై అక్షం ఈ ఎక్స్ మరియు వై అక్షతలాలు నాలుగు భాగాలుగా విభజిస్తాయి ఈ భాగాలను పాదాలు అంటారు అంటే గడియారం యొక్క అపసవ్య దిశలో ఉన్న వాటికి ఈ కింది విధంగా పేరు పెట్టారు మొదటి భాగం మొదటి పాదం అంటే ఫస్ట్ క్వాడ్రెంట్ రెండవ భాగం రెండవ పాదం అంటే సెకండ్ క్వాడ్రెంట్ మూడవ భాగం మూడవ పాదం అంటే థర్డ్ క్వాడ్రెంట్ మరియు నాలుగవ భాగం నాలుగవ పాదం అంటే ఫోర్త్ క్వాడ్రెంట్ అంటారు ఈ తలాన్ని ఎక్స్ వై తలం లేదా నిరూపక తలం అని కూడా అంటారు ఈ తలంపై బిందువును ఈ విధంగా సూచిస్తాము దీన్ని నిరూపక బిందువు అని పిలుస్తారు ఈ నిరూపక బిందువులోని మొదటి బిందువు అక్షంపై ఉన్న బిందువును సూచిస్తుంది మరియు రెండవ బిందువు అక్షాన్ని సూచిస్తుంది మొదటి పదంలో ధనాత్మక ఎక్స్ మరియు ధనాత్మక వై అక్షాలు ఉన్నాయి కాబట్టి ఈ పాదంలోని బిందువులు ఈ విధంగా సూచించబడతాయి ప్రతి పాదం యొక్క గుర్తులు ఆ పాదం యొక్క ధనాత్మక మరియు రుణాత్మక ఎక్స్ మరియు వై అక్షాలు ఉంటాయి అందుకే ఈ అక్షాలను నిరూపక అక్షం అనగా కోఆర్డినేట్ మరియు ఈ అక్షాలు ఎక్స్ వై తలము అనగా ఎక్స్ వై ఒక ఉదాహరణ చూద్దాం నిరూపక బిందువు మైనస్ రెండు మూడు ఎక్స్ వై తలం ఏ పాదంలో ఉంది ఈ బిందువుల సంకేతాలను చూడటం ద్వారా ఇది ఏ పాదంలో ఉందో మీరు చెప్పగలరా మైనస్ ప్లస్ ఈ బిందువులు రెండవ పాదంను సూచిస్తుంది మిత్రులారా నేటి పాఠ్యాంశంలో అంతే ఈ రోజు మనం కాటీజియన్ వ్యవస్థ అంటే కాటీసియన్ సిస్టం గురించి అధ్యయనం చేశాము తదుపరి వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు